అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను కస్టర్డ్ బాదం షర్బత్ అనేది ఇది ఎనర్జీ హెల్తీ డ్రింక్ అండి ఈ విధంగా తయారు చేసుకొని మీరు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలాగే లైక్ చేస్తుండండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి ఫస్ట్ చేసుకునే విధానం ఇక్కడ ఒక గిన్నె అనేది పెట్టేసుకున్నాము ఆ గిన్నెలో మొత్తం కూడా నేను ఇది లో ఫ్లాట్ మిల్క్ అనేది తీసుకున్నామండి లో ఫ్లాట్ మిల్క్ అనేది 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాము ఈ మిల్క్ అనేది కూడా ఈ మొత్తం కూడా దీనిలో వేసేసుకోవాలి గ్లాస్ నేను చేస్తున్నాను ఇక్కడ ½ గ్లాస్ అనేది ఇక్కడ వాటర్ తీసుకోవాలి అనేది బాయిల్ అయ్యే లోపల మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ అనేది షుగర్ తీసుకు సబ్జీ గింజలండి ఇక్కడ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల 5 నిమిషాలు మీకు ఇలాగా ఊపుతాయి కావాలి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా కస్టర్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దు షర్బత్ చేసుకుంటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ అయితే సరిపోతుంది 7 లేక 8 అనేది బాదం వాటర్లో నానబెట్టేసేసుకుంటే వేసేసుకుంటే మీకు ఆ పైనంతా కూడా తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అలా ఈజీగా వచ్చేసిన వెంటనే కూడా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న బాదము ఇలాగ కొద్దిగా డ్రై ఫ్రూట్ మిల్క్ అనేది బాగా బాయిల్ అయిపోతున్నాయండి ఇక్కడ బాయిల్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ మనం బాదం తీసుకున్నాము ఈ బాదం అనేది పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వెంటనే కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి స్పూన్ షుగర్ వేస్తున్నాను మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 4 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ మనం 1 కప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది మనం కస్టర్డ్ తయారు చేసి పెట్టుకున్నాము మిల్క్లో వేసుకుని కొద్దిగా అది కూడా వేసేసుకోవాలి వెంటనే కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా చిక్కపడే వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉండాలి మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఉండగానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఆప్షన్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేస్తాడు వేసిన వెంటనే కూడా కొద్దిగా టైట్ అయిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు అంతా మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ కనుక పెట్టుకుంటే కనుక బాగా కూల్ అయిపోతుంది కూల్ అయిపోయినకుంటే కనుక మీకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తీసుకోవచ్చు బాదం కస్టర్డ్ షర్బత్ అనేది తయారైపోయింది అండి ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను ఇక్కడ సబ్జా సీడ్స్ అనేది టేబుల్ స్పూన్ ఇక్కడ వేసేసుకోవాలి వేసిన కస్టర్డ్ బాదం మిల్క్ అనేది తయారు చేసుకోవడానికి మనకి టైం కూడా ఎక్కువగా పట్టదండి చాలా హెల్తీ మంచిది ఎనర్జీ ఇస్తుంది ఈ డ్రింక్ వల్ల ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని నచ్చిందా వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు ఫర్ వాచింగ్